హాయ్ అండి, అందరికి హ్యాపీ ఉగాది. ఉగాది రోజున ఉగాది పచ్చడి స్వచ్ఛంగా అప్పట్లో ఎలా చేసుకునే వాళ్ళో చూపిస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అన్నీ సమంగా వేసుకొని చేసుకోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చిన్న గిన్నె తీసుకొని కొత్త ఎర్ర చింతపండు గింజలన్నీ తీసేసుకొని ఒక చిన్న సైజు నిమ్మపండు సైజు అంతా తీసుకోండి. వరకు వాటర్ తీసుకొని చింతపండు బాగా నాననివ్వండి. ఈ ఉగాది పచ్చడికి నేను కొత్త కుండ తీసుకుంటున్నానండి, వాడని తీసుకోవాలి. దీనికి కొంచెం పసుపు కుంకుమ అలా అంతా రాసుకోండి. మనం పూజ ప్రసాదం పెడుతున్నాం కాబట్టి పసుపు కుంకుమ అన్నీ అప్లై చేసుకుంటే మంచిది. మీరు నార్మల్గా ఏదైనా ఇత్తడి గిన్నె తీసుకున్నా సరే దానికైనా ఇలా పసుపు కుంకుమ అన్నీ రాసుకోండి. ఇలా కుంకుమ పసుపు అన్నీ పెట్టుకొని కుండ రెడీ చేసుకోండి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని స్క్వీజ్ చేసుకొని మన చింతపండు తోలంతా బయటికి తీసుకొని వాటర్ని మాత్రం ఉంచుకోండి. ఒక చిన్న రోల్ తీసుకొని ఒక 5 నుంచి 6 మిరియాలు తీసుకోండి. మిరియాలు లేకపోయినా మిరియాల పొడి ఉన్నా మీరు వేసుకోవచ్చు. మీ దగ్గర కల్లుప్పు ఉంటే కనుక 1/2 టీ స్పూన్ వేసుకోండి. నేను నార్మల్ ఉప్పు తీసుకుంటున్నాను. ఈ మిరియాల ప్లేస్లో మీరు సొంటి కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్గా అందులోనే వేసేసుకోవాలంటే కారం కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు, అలా కూడా వేసుకోండి. బట్ మనకి ఫస్ట్ మిరియాలే ఉండేవంట. సో దంచుకోండి. మట్టి పాత్రకి నేను పసుపు కుంకుమ అన్ని ఇలా అద్దుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోండి. ఇందులో వేసుకునే మామిడికాయలు కూడా చిన్న మామిడికాయలు తీసుకోండి. అప్పుడే అందులో మనకి పులుపు వగరు రెండు కలిపి ఉంటాయి. ఈ చింతపండు జ్యూస్ లో మనం ముందుగా దంచి పెట్టుకున్న మిరియాల పొడి, సాల్ట్ వేసుకోండి. ఇలా చిన్న సైజు మామిడికాయ చిన్న పిందెలు ఉంటాయి కదా, అవి తీసుకోండి. దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వాటిలో మాత్రమే మనకి వగరు టేస్ట్ ఉంటుంది, అందుకని చిన్న సైజు మామిడికాయలే తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు బెల్లం తీసుకోండి. ఇలా వేప పువ్వు తీసుకొని పువ్వులు మాత్రమే కట్ చేసుకొని తీసుకోండి, మొగ్గలుగా ఉన్నవి వేసుకోవద్దు. ఇదిగోండి ఇలా పువ్వులు ఉన్నవి కొంచెం ఇలా చేయితోటి స్మాష్ చేసుకుంటే రెక్కలు అలా విడబడిపోయి వెళ్తాయి. ఇలా ఒక చిన్న కొమ్మలు 1-2 తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువగా తీసుకోవద్దు. ఇదిగోండి మనకి కావాల్సిన రుచులన్నీ వేసేసుకున్నాము, 6 రుచులు వేసుకున్నాం కదా. ఇందులో లాస్ట్లో కొంచెం పుట్నాల పప్పు వేసుకోండి. జస్ట్ ప్రసాదం ఏది పెట్టినా సరే అందులో పుట్నాల పప్పు అయినా అటుకులైనా వేసుకుంటాం కదా, సో అలా వేసుకోండి. ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. మనకి ఇప్పుడు చాలామంది కొన్ని కొన్ని కొత్త కొత్త రకాలుగా ట్రై చేస్తున్నారు. కొంతమంది రుబ్బుకుంటున్నారు, కొంతమంది అలాగే తీసుకుంటున్నారు వాటర్ తక్కువ వేసుకొని, కానీ పాతకాలంలో ఇలాగే చేసేవాళ్ళంట. సో ఫస్ట్ టైం చేసుకునే కొత్త మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఏం పెద్దగా రుబ్బాల్సిన అవసరం లేదు. చూడండి అన్నీ కలుపుకొని ఇలా చేసుకుంటే ఉగాది పచ్చడి రెడీ అయిపోయినట్టే. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.